हाय फ्रेंड जय हिंद अंदर की एसएससी जेईई 2022 मेडिकल लो मना सीएसएफ नीसा हकीमपेट लो फॉर 17th रोज ఎలా జరిగిందనంటే నేను అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేయడం జరిగింది అక్కడ ఉన్న లోపలికి వెళ్ళిన వాళ్ళకు మన సబ్స్క్రైబర్లే వాళ్ళు నాకు చెప్పిన విషయం ప్రకారం ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ రోజు 17th రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే అయ్యింది అది కూడా సగం మందికి అయ్యింది మిగతా వారికి మళ్ళీ ఈ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు 18th రోజు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అక్కడ సిఎస్ఎఫ్ నీసాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంత శ్రద్ధగా ఎంత స్ట్రిక్ట్గా చూస్తున్నారో మీకు అర్థమైపోవాలి అది ఎందుకంటే వాళ్ళని అది కూడా అడిగాను ఎందుకు అలా అంత లేట్గా చూస్తున్నారు ఒక్కొక్కరికి ఎందుకు అంత లేట్ చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు ఎవరైతే మీ 10th క్లాస్ మెమో ఉంటుందో ఆ 10th క్లాస్ మెమోలో యాజ్ ఇట్ ఈస్ గా మీ పేరు కానీ మీ ఫాదర్ పేరు కానీ మీ అడ్రస్ ఉన్నా కానీ ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ ఏదైనా సరే ఆ 10th క్లాస్ మెమోలో ఎలాగ ఉంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్లో తెలంగాణ వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికెట్లో ఆ తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ రెసిడెంట్ సర్టిఫికెట్లో కానీ ఏ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఇందులో అలాగే ఉండాలంట ఆ తర్వాత ఆధార్ కార్డులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండాలంట ఏపీ వాళ్ళకు కూడా డొమిక్లిన్ సర్టిఫికెట్ లో కూడా సేమ్ యాస్టీగా ఉండాలి ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఏపీ వాళ్ళకు మాత్రమే డొమికల్ సర్టిఫికెట్ ఉంటుంది మన టీఎస్ వాళ్ళకి అయితే ఉండదు మీరు ఓన్లీ రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకుపోయినా నడుస్తుంది అనమాట మీకు రెసిడెంట్ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరగదు మీరు మీ సేవలో తీసుకెళ్ళినా కూడా నడుస్తుంది కుదిరితే మ్యాండేటరీ కూడా మాన్యువల్గా కూడా ట్రై చేయండి మీ సేవలో తీసుకున్న తర్వాత కూడా ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాన్యువల్గా కూడా ట్రై చేసి అవి కూడా తీసుకెళ్ళండి అవి కూడా చెక్ చేసే అవకాశం అయితే ఉంది అనమాట ఎందుకంటే సిఎస్ఎఫ్ నీసాలో ఎవరైతే పడ్డారో వాళ్ళు చాలా కొద్ది జాగ్రత్తగా ఉండాలి చాలా స్ట్రిక్ట్ గా ట్రై చేస్తున్నారంట అయితే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ ముందు కానీ మదర్ నేమ్ ముందు కానీ వీళ్ళ పేరు అంటే మన 10th క్లాస్ మేమోలో వీళ్ళ పేరు ముందు సర్నేమ్ ఉంది 10th క్లాస్ పేరులో వీళ్ళ ఫాదర్ పేరు కూడా సర్నేమ్ ఉంది ఇక్కడ ఆధార్ కార్డులో ఈ అబ్బాయికి సర్నేమ్ ఉండి వీళ్ళ ఫాదర్ పేరుకి ముందర ఆ సర్నేమ్ లేకపోతే కూడా వాళ్ళు అనేది రిటర్న్ పంపిస్తున్నారంట మళ్ళీ 4 రోజులు టైం ఇస్తున్నారంట ఆ 4 రోజుల టైం ఎలా ఇస్తున్నారు ఏం చేసుకురావాలనేది మళ్ళీ ఇప్పుడు నేను ఈ విషయం కొన్ని మా విషయాలు చెప్పిన తర్వాత నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ తర్వాత సర్నేమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మీ 10th క్లాస్ మేమోలో మీ పేరు ఇప్పుడు ఫర్ సపోజ్ నా పేరు ఆకాష్ కుమార్ అనుకుందాం ఆకాష్ కుమార్ వచ్చేసి AKASH ఆకాష్ KUMAR కుమార్ ఇలా ఉంది నా 10th క్లాస్ మేమోలో నా ఆధార్ కార్డులో AKSH అంటే మధ్యలో ఏ పోయింది అట్లా ఉండి కుమార్ ఉంటే కూడా ఆ ఒక్క లెటర్ పోయినా కూడా వాళ్ళు అనేది రిటర్న్ పంపించడం జరుగుతుంది ఆ తర్వాత ఒక లెటర్ రాంగ్ పడ్డా కూడా అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో కే మళ్ళీ ఏ కే పడ్డా కానీ ఇంకే లెటర్ అయినా పడ్డా కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా ఒక 10th క్లాస్ మెమోలో మీకు ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాలి పేరు కానీ మీ అడ్రస్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ సర్నేమ్ కానీ ఏదైనా సరే అక్కడ లేకుంటే ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉంటే ఇక్కడ ఉండాలి సో ఆధార్ కార్డులో మీ రెసిడెన్స్ సర్టిఫికెట్లో క్యాస్ట్ సర్టిఫికెట్లో డొమికల్ సర్టిఫికెట్లో ఏవైతే 10th క్లాస్ మెమోలో ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయించండి ఒకవేళ మీకు టైం లేకపోతే ఇప్పుడు చేయించడానికి ఒక నోటరీ రాసుకొని వెళ్ళండి మేబీ అది మీకు యూజ్ అవ్వచ్చు యూజ్ అవ్వకపోవచ్చు నేనైతే 100% చెప్పలేను బట్ అది రాసుకొని అయితే రాసుకెళ్ళండి అక్కడ చూపించండి ఒకవేళ అది యూజ్ అవ్వకపోతే అక్కడ వాళ్ళ ముందే ఒక రిజెక్షన్ లెటర్ అని ఇస్తారంట మీ పేరు మీద ఆ రిజెక్షన్ లెటర్ని తీసుకొచ్చి మీకు 4 రోజులు టైం ఇవ్వడం అయితే జరుగుతుందంట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ ఎంఆర్ఓ దగ్గర మళ్ళీ సపరేట్గా ఒకటి లెటర్ రాసుకొని పోవాలంట ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓ దగ్గర వాళ్ళతో లెటర్ రాసుకుని అంటే ఈ అబ్బాయిది డిస్ట్రిక్ట్ చేంజ్ అయింది లేకపోతే ఈ అబ్బాయితో సర్నేమ్ ఇలా ఉండే బై మిస్టేక్ అక్కడ పెట్టలేదు అని చెప్పేసి ఒక అపాలజీ లెటర్ లాగా రాసుకొని ఎంఆర్ఓ సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరండి ఎంఆర్ఓ గెజిటెడ్ ఆఫీసర్ అది మనకు గ్రీన్ కలర్లోనే సిగ్నేచర్ ఉంటుంది సో మీరు వేరేగా డౌట్ పడద్దు జెల్ పెన్తోనే చేస్తారు వాళ్ళు ఎంఆర్ఓ గారు అయితే ఆ తర్వాత విఆర్ఓ గారు కూడా సిగ్నేచర్ పెట్టి స్టాంప్ పెట్టుకోవాలన్నమాట అపాలజీ లెటర్ లాగా వాళ్ళకు రిజెక్షన్ లెటర్ ఇచ్చి తర్వాత మీకు మళ్ళీ ఇంకో లెటర్ రాసుకొని రమ్మని చెప్తున్నారంట అంటే 17th రోజు అలాగే జరిగింది కొంత నాకు చెప్పిండ్రు అక్కడ ఉన్న వాళ్ళు సో అలా రాసుకొని రావాలంట మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పంపిస్తారంట టైం ఇస్తారంట సో ఒకవేళ మీరు ఇక్కడ నుంచి నోటరీ రాసుకుని వెళ్ళండి మేబీ అది యూజ్ అవ్వచ్చేమో యూజ్ అవుతే మళ్ళీ మిమ్మల్ని పంపించకపోవచ్చు
మేబీ గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇక్కడ నిన్న పోయిన వాళ్ళు 17th రోజు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, ఈ రోజు 18th రోజు వాళ్ళ మెడికల్ ఇంకా నడుస్తుంది కాబట్టి. సో మనకి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా అయితే తెలియదు, మెడికల్ కూడా ఎలా జరుగుతుంది అనేది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు అయితే ఇది ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేసి అయితే చెప్పారు, ఎందుకంటే రిటర్న్ వచ్చిన వాళ్ళు ఇంటికి పంపించారు, వాళ్ళు ఇంటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మాకు క్లారిటీగా చెప్పడం జరిగింది, ఇలా మాకు లెటర్ ఇచ్చారు, ఆ లెటర్తో పాటు ఒక అమ్మారోతో విఆర్ఓతో సంతకం పెట్టుకుని రావాలి, వాళ్ళ స్టాంప్ ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. డిస్ట్రిక్ట్ చేంజ్ అనే అంతే, ఇప్పుడు మీ నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి అంతకు ముందే 6 నెలల ముందు డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యాయి, అయినా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు పాత డిస్ట్రిక్ట్లు మెన్షన్ చేశారు మీరు. సో అలాంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని రిటర్న్ పంపిస్తున్నారంట, సో వాళ్ళు కూడా ఇలా లెటర్ రాసుకొని పోవాలి. సో మీరు ఎందుకన్నా మంచిది మీరు కూడా నోటరీ రాసుకొని వెళ్ళండి డిస్ట్రిక్ట్ చేంజ్ ఉన్న వాళ్ళు కూడా. తర్వాత పేర్లు ఆధార్ కార్డులో కానీ మీ క్యాస్ట్ సర్టిఫికెట్లో కానీ మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్లో కానీ చేయించేటప్పుడు మీ పేర్లు అనేది 10th క్లాస్ మిమ్మల్ని ఎలా ఉందో అలాగే చూసుకోండి, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మిమ్మల్ని బయటకు పంపించేస్తున్నారంట మళ్ళీ కరెక్షన్ చేసుకుని రమ్మని. సో మీకు వాళ్ళు ఒక్కొక్క లెటర్ అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఒక్కొక్క లెటర్ని శ్రద్ధగా చూసుకుంటూ మరీ రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు సిఎస్ఎఫ్ నీసే వాళ్ళు మాత్రం. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకే జరిగింది, ఎందుకంటే 17th రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. సో 18th రోజు ఈ రోజు మెడికల్ టెస్ట్ అయ్యి ఉంటుంది, బట్ వాళ్ళు ఇంకా 10:30కి 11 అట్లా బయటకు వస్తారు కాబట్టి సో ఇన్ఫర్మేషన్ తెలీదు. నేను రేపు మార్నింగ్ మళ్ళీ 8 o'clock మీకు ఎగ్జాక్ట్గా మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుందని నా సబ్స్క్రైబ్ తోటి వీడియో ఆడియో కాల్ మాట్లాడి ఆ రికార్డింగ్ ఇప్పుడు చంద్రంగుట్టతో పెట్టినట్టు ఈ రికార్డింగ్ కూడా నీసాది రికార్డింగ్ చేసి మీకు మళ్ళీ వినిపిస్తాను, అక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ 8 గంటలకు పెడతాను, మీరు మళ్ళీ వినొచ్చు, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఎవరైతే 19, 20, 21, 22 ఇలా ఉన్న వాళ్ళు అయితే దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? యాజ్ ఇస్, అక్కడ మెడికల్ ఎలా జరుగుతుంది ఫుల్ క్లారిటీ కానీ, కళ్ళు కానీ ఐస్ కానీ కళ్ళు మన ఇయర్ సైట్ వచ్చేసి 6x6 ఉందా 6x9 ఉన్నా కూడా పంపిస్తున్నారా లేదా, టాటూస్ ఇవన్నీ అనేవి నేను ఇంకా క్లారిటీగా అడుగుతాను నీసా గురించి. సో అది రేపు మార్నింగ్ పెడతాను, బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇది ఫస్ట్ 17th రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది అనమాట. సో ఎవరైతే ఉన్నారో ఇంకా జాగ్రత్త పడండి, మిస్టేక్లు ఉంటే స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను మీకు, మిస్టేక్స్ ఉంటే పోవచ్చు అని, బట్ గాడ్ గ్రేస్ వాళ్ళు రిజెక్ట్ అయితే చేయట్లేదు కానీ ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు ముందే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీకు టైం ఉంది అంటే అవుతుంది అప్పటిదాకా అంటే చేసుకోండి, లేదంటే మళ్ళీ వాళ్ళు మీకు ఇస్తారు అప్పుడుగైనా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచే పెట్టి వెళ్ళండి వాళ్ళకి ఆధార్ రెసిడెన్స్ సర్టిఫికెట్లకు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని, ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని పెట్టాలండి, మీకు మళ్ళీ వాళ్ళు 4 రోజులు మళ్ళీ టైం ఇస్తారు, అప్పుడు మళ్ళీ అప్పటి వరకు అది ఆధార్ కార్డులో కరెక్షన్ పేర్లు ఉన్నా కూడా రావచ్చు అనమాట. సో డొమికల్ సర్టిఫికెట్లో సర్నేమ్ ఉంటే ఇందులో కూడా సర్నేమ్ ఉండాలి, 3 సర్టిఫికెట్లు ఆధార్ కార్డులో కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, జై హింద్.